మధ్యాహ్నం 3 గంటలు కావస్తున్నా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందడం లేదు. దీంతో పాఠశాలలోని విద్యార్థులు ఆకలితో తీవ్రంగా అలమటించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పరిమిళ్లలోని ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. 3 కావస్తున్నా పిల్లలకు అన్నం ఎందుకు అందలేదని ప్రశ్నించగా సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. దీంతో గ్రామస్తులు వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఏ రోజు సరిగ్గా వస్తలేదు భోజనం. రెండింటికి లేకపోతే 1 గంటగా టయానికి వస్తుంది. ఆ టయానికి వస్తుంది, ఏం చేయమంటారు? ఇప్పుడు ఆకలితో ఉన్నారు, పంపేయండి వెనక్కి భోజనం, వెనక్కే పంపేయండి. అలాంటప్పుడు పంపేయాలండి. ఇప్పుడు వంట వాళ్ళైనా సరే ఇప్పుడు దాకా 3 దాకా ఉంటారు వాళ్ళు, పని పాట లేకుండా ఉంటున్నారు వాళ్ళు. 3 నిమిషాలు అయింది లోడు. ఇప్పుడు టైం ఎంత అయిందండి? చూడండి సార్, టైం చూడండి. 2:30 అయింది టైం. ఏమండి 2:30 అయింది టైం? 2:30 కడతారు పిల్లలకు భోజనాలు? మరి అన్ని తిప్పుడు ఇంకో వ్యాన్ పెట్టుకోవాలండి. పిల్లల్ని పెడతారండి. స్కూల్ దింపు రావాలండి. స్కూల్ దింపు రావాలి. ఒక స్కూల్ కాదండి, 8 స్కూల్కి ఇదేనండి. ఇప్పుడు 4 గంటకి వస్తారా? 8 స్కూల్ దింపాలండి. నాకు తెలియదండి, అక్కడ టైం పెట్టి మాకు అప్పుడు దింపుకుంటూ వస్తున్నాం. అది తేడా. అంతే తప్ప కానీ మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తాం? అలా కదన్నా. ఇప్పుడు టైం ఎంత అని చెప్పండి మీరు. మీకు తెలీదా? మీకు ఇప్పుడు వచ్చారు కదా, టైం తెలీదా? అక్కడ లేట్ అయిపోతుంది.